ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టివ్ ఆదివారం నిర్వహించిన మానవ సహిత వ్యోమనౌక విఎస్ఎస్ యూనిటీ 22 యాత్ర విజయవంతమైంది. సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్తో సహా ఆరుగురు సభ్యులతో కూడిన బృందం అంతరిక్షంలో చక్కర్లు కొట్టి దాదాపు 90 నిమిషాల తర్వాత భూమిని తిరిగి చేరుకుంది. అమెరికాలోని న్యూ మెక్సికో నుంచి చేపట్టిన ఈ యాత్ర ద్వారా రోదసీలోకి మన తెలుగు మహిళ తొలిసారి ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష ఈ ఘనత సాధించారు. Your voice, our news, Max 9 News. To all you kids down there, I was once a child with a dream, looking up to the stars. Now I'm an adult in a spaceship with lots of other wonderful adults looking down to our beautiful, beautiful Earth. To the next generation of dreamers, if we can do this, just imagine what you can do. Hey!